Hello friends, welcome to Chalam Nagaraj YouTube channel. Friends, we are మనం engineering mathematics 1 లో సో ఎక్స్ట్రా క్వశ్చన్ లో ఒక మెథడ్ నేర్చుకోబోతున్నాం. సో ఆ మెథడ్ ఏంటంటే సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ బై యూజింగ్ క్రామర్స్ రూల్. సో క్రామర్స్ రూల్ ని ఈ వీడియోలో తెలుసుకుంటాం ఫ్రెండ్స్. సో వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు సో మీరు కానీ ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక మనం వీడియోకి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ లో సో ఎస్ఏ క్వశ్చన్ లో మనకి ఈ క్రామర్స్ రూల్ని ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారంటే సో సాల్వ్ అనేసి సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 3 ఈక్వేషన్స్ని ఇస్తారు, అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని 3 ఇస్తారు బై యూజింగ్ క్రామర్స్ రూల్ అనేసి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో నుంచి మనం సో గివెన్ డేటాని ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో 3 ఈక్వేషన్స్ని ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. సో రాసుకున్న తర్వాత మనం సొల్యూషన్ ఎలా చేయాలి, సో క్రామర్స్ రూల్ని ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. సో క్రామర్స్ రూల్ ఎందుకు యూజ్ అవుతుందంటే సో ఇక్కడ చూడండి, ఈ క్రామర్స్ రూల్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ XYZ అనేటువంటి వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో క్రామర్స్ రూల్ని యూజ్ చేసుకొని XYZ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ రూల్ అనేది యూజ్ అవుతుంది, అది మ్యాట్రిసెస్లో. సో ఇప్పుడు మనం ఈ XYZ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ముందు సో డెట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా ఈ వీడియోని తెలుసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఈ 3 ఈక్వేషన్స్కి కూడా మ్యాట్రిసెస్ ఎలిమెంట్స్ని రాయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ టు లెట్ డెల్టా, సో క్రామర్స్ రూల్లో మనం డెల్టాని తీసుకోవాల్సి ఉంటుంది. సో డెల్టా ఈక్వల్స్ టు మ్యాట్రిసెస్ని ఈ విధంగా రాసుకున్నాను. సో ఈ విధంగా నేను ఈ ఎలిమెంట్స్ని ఎలా రాసుకున్నాను ఇప్పుడు చెప్తాను చూడండి ఫస్ట్. సో ఫస్ట్ ఈక్వేషన్లో మనకి XYZ ఈక్వల్స్ టు 2, సెకండ్ ఈక్వేషన్ చూసారంటే X + 2Y + 3Z ఈక్వల్స్ టు 1, సో థర్డ్ ఈక్వేషన్ చూసారంటే 3X + Y - 5Z ఈక్వల్స్ టు 4. సో ఫస్ట్ మనం అంటే LHS వైపు ఉన్నటువంటి ఈక్వేషన్స్లో ఉన్నటువంటి ఒక్కొక్క కోఎఫిషియంట్ వాల్యూస్ని ఇక్కడ ఎలిమెంట్స్గా రాసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్లో చూసారంటే X + Y + Z కదా, సో LHS వైపు సో ఎక్స్ కోఎఫిషియంట్ వాల్యూ అంతా 1, సో 1 వాల్యూని ఇక్కడ రాసుకోవడం జరిగింది. సో Y యొక్క కోఎఫిషియంట్ ఎంత 1, సో Z యొక్క కోఎఫిషియంట్ ఎంత 1. సో ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్లో ఉన్నటువంటి వాల్యూస్ కోఎఫిషియంట్ వాల్యూస్ని రోగా రాసుకున్నాను. సో అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్లో ఉన్నటువంటి కోఎఫిషియంట్ వాల్యూస్ని కూడా రాసుకుంటున్నాను. సో X యొక్క కోఎఫిషియంట్ వాల్యూ 1, సో Y యొక్క కోఎఫిషియంట్ వాల్యూ 2, సో Z యొక్క కోఎఫిషియంట్ వాల్యూ 3. సో అదేవిధంగా థర్డ్ ఈక్వేషన్స్ కూడా ఎలిమెంట్ని రాసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే సో మ్యాట్రిసెస్ ఈ విధంగా రాసుకున్నప్పుడు ఇది మనకు 3x3 మ్యాట్రిసెస్లో వచ్చింది. సో ఈ దీని ద్వారా మనం ఫస్ట్ డెల్టా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డెల్టా వచ్చినటువంటి వాల్యూనే మనం ఇక్కడ సో ఇక్కడ మనం మెయిన్గా తీసుకుంటాం. సో డెల్టా ఈక్వల్స్ టు సో దీని ద్వారా ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ అక్కడ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం దానికంటే ముందు ఇప్పుడు మ్యాట్రిసెస్లో ఉన్నటువంటి రూల్స్ని కొన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ కాలం ఉంది కదా, సో అవన్నీ కూడా మనం డెట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ప్లస్గా తీసుకుంటాం. సో మిడిల్లో ఉన్నటువంటి అంటే సెకండ్ కాలంలో ఉన్నటువంటి టర్మ్స్ అనే ఎలిమెంట్స్ అనేవి కూడా నెగిటివ్ మైనస్గా తీసుకుంటాం. సో ఫైనల్లీ థర్డ్ కాలంని ప్లస్గా తీసుకుంటాం. సో ఇప్పుడు నేను ఫస్ట్ 1 అనేటువంటి ఎలిమెంట్కి డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో 1 అనేటువంటి ఎలిమెంట్కి డెట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ కాలం సో ఫస్ట్ కాలం ఫస్ట్ రో వదిలేసి మిగిలినటువంటి ఎలిమెంట్స్ అన్నింటిని కూడా రాసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి ప్లస్, సో ప్లస్ రాసుకున్నాను. సో ఫస్ట్ ఎలిమెంట్ 1కి నేను డెట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో 1 రాసుకున్నాను. సో కాలం రో వదిలేసిన తర్వాత మిగతా ఎలిమెంట్స్ ఏవి సో 2 3 1 - 1 - 5, సో ఆ ఎలిమెంట్ని ఈ 4 ఎలిమెంట్స్ని కూడా ఇక్కడ రాసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ కాలం వచ్చేసరికి మైనస్లో ఉంది, సో మైనస్ అలాగే రాసుకున్న ఫార్ములా ఉంది. సో 1 అనే ఎలిమెంట్కి ఇప్పుడు నేను డేట్ ఫైండ్ చేయాలి, అంటే ఇప్పుడు కాలం రో వదిలేస్తున్నాను. సో వదిలినట్లయితే 1 3 3 - 5 అనే ఎలిమెంట్స్ మిగులుతుంది. సో నెక్స్ట్ కాలం థర్డ్ కాలం వచ్చేసరికి +1, సో ఈ కాలం రో వదిలేస్తే మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేసి రాసుకునేస్తాను. సో దీని గురించి మనం ఇప్పుడు ఈ టర్మ్స్ ఎలా వచ్చిందంటే సో ఇక్కడ రాసుకున్నాం కదా, ఈ ఎలిమెంట్స్ని క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు సో ఆ విధంగా వస్తుంది -5 × 2 - 10. సో ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే సో ఇక్కడ మనకు మ్యాట్రిసెస్ రూల్స్లో డెట్ ఫైండ్ చేసేటప్పుడు ఇక్కడ కూడా మిడిల్లో మైనస్ అనేటువంటి రూలు ఉంటుందన్నమాట. సో అందుకే నేను ఇక్కడ మైనస్ అనేది తీసుకున్నాను. సో ప్రతి చోట కామన్గా మైనస్ అనేది తీసుకుంటాము. సో ఈ విధంగా క్రాస్ మల్టిప్లై చేసి ఈ వాల్యూస్ అన్ని కూడా నోట్ డౌన్ చేసుకున్నాను. సో దాంట్లో నుంచి దీని ఈ ఈక్వేషన్ సో ఈ వాల్యూస్ అన్నింటిని కూడా సింప్లిఫై చేస్తూ వచ్చినట్లయితే మనకు ఇక్కడ ఫైనల్గా డెట్ వాల్యూ -4 అనేసి రావడం జరుగుతుంది. సో దీన్ని నేను ఈక్వేషన్ ఏగా తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలి. సో డెల్టా 1 సో చూడండి లెట్ డెల్టా 1 ఈక్వల్స్ టు సో ఇక్కడ మనకు మ్యాట్రిసెస్ లో ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ అన్ని చేంజ్ అయింది. సో ఇది ఎలా వచ్చిందంటే 214 అనేది ఎలా వచ్చిందంటే కాలమ్ 1 లో సో ఇక్కడ చూసారంటే కాన్స్టెంట్ వాల్యూస్ అంటే ఆర్హెచ్ఎస్ అయిపోయినటువంటి వాల్యూస్ని సో డెల్టా 1 ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ కాలంలో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో డెల్టా 2 ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సో కాలం 2లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి డెట్ ఫైండ్ అవుట్ చేస్తూ వస్తాం. సో నేను ఇప్పుడు డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ ఆర్హెచ్ఎస్ వైపు ఉన్నటువంటి వాల్యూస్ అన్ని ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చేసి సో మ్యాట్రిసెస్లో ఇక్కడ కాలం 1లో సబ్స్టిట్యూట్ చేసి సో వీటికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో డెట్ ఫైండ్ అవుట్ చేయడం ఇంతకుముందు మెయిన్గా సో ఇక్కడ చెప్పాను కదా, సో ఇక్కడ డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను చెప్పాను కదా, అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కాలం 1లో ఆర్హెచ్ఎస్ వైపు ఉన్నటువంటి కాన్స్టెంట్ వాల్యూస్ని C1లో సబ్స్టిట్యూట్ చేసి దీనికి మామూలు నార్మల్గా సో రూల్స్ కూడా అదే వస్తుంది, ప్లస్ మైనస్ ప్లస్ వస్తుంది. సో దీనికి మనం డెట్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే డెట్ ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫై చేసినట్లయితే మనకు ఇక్కడ డెల్టా 1 వస్తుంది. సో డెల్టా 1 ఎంత వచ్చింది -16. సో దీని ఈక్వేషన్ 1 అనుకుంటాను. సో అదేవిధంగా సిమిలర్గా సో లెట్ డెల్టా టీ ఈక్వల్స్ టు దీన్ని తీసుకుంటాను. సో మామూలుగా మనకు ఫస్ట్ రాసుకున్నటువంటి మ్యాట్రిసెస్ ఏంటి 1 1 3 అంటే కాలం 1లో అదే ఎలిమెంట్స్ అని రాసుకున్నాను. సో C2లో ఇక్కడ ఈ ఉంది ఒరిజినల్ మన మెయిన్ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇది. కాకపోతే నేను ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ C2లో కాన్స్టెంట్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వైపు ఉన్నటువంటి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం డెల్టా 2 ఫైండ్ అవుట్ చేస్తాను, డెల్టా 1 ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తాను సో ఆర్హెచ్ఎస్ వైపు ఉన్నటువంటి కాన్స్టెంట్ వాల్యూస్ని C1లో సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ డెల్టా 1ని ఫైండ్ అవుట్ చేస్తాను. సో అదేవిధంగా ఇప్పుడు డెల్టా 2 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి C2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఏ వాల్యూస్ని ఆర్హెచ్ఎస్ వైపు ఉన్నటువంటి కాన్స్టెంట్ వాల్యూస్ని. సో ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసి సో దీనికి కూడా యాజ్ డేస్గా డెట్ ఫైండ్ అవుట్ చేసి మనం డెల్టా 2ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో డెల్టా 2 ఫైండ్ అవుట్ చేస్తాం ఎంత అంటే డెల్టా 2 ఈక్వల్స్ టు 12. సో ఈక్వేషన్ 2 అనేది తీసుకుంటాం. సో అదేవిధంగా డెల్టా 3 ఈక్వల్స్ టు సో దీన్ని కూడా అదేవిధంగా C1 అంటే మ్యాట్రిసెస్లో మెయిన్గా రాసుకున్నటువంటి మ్యాట్రిసెస్లో ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా సో అలాగే రాసుకోవడం జరిగింది. ఇక్కడ 1 1 3 1 2 1 సో ఇక్కడ మాత్రం చేంజ్ అయింది. సో ఎందుకంటే ఈ ఆర్హెచ్ఎస్ కాన్స్టెంట్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం C3లో. సో C3లో ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసి దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేసి సో ఫైనల్గా మనకు డెట్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనేది ముందుగా చెప్పాను ఈ వీడియోలోనే. సో అదేవిధంగా దీనికి కూడా డెట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో మనకు నాకు ఇక్కడ డెల్టా 3 అంటే డెట్ 3 అనేది -4 రావడం జరిగింది. సో దీన్ని నేను ఈక్వేషన్ 3గా తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనకు డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 వచ్చింది. సో దానికంటే ముందు మనకు డెల్టా వాల్యూ వచ్చింది. సో ఈ ఈక్వేషన్స్ అన్నింటినీ కూడా మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికంటే ముందు ఇప్పుడు మనం లెట్ ఎక్స్ ఈక్వల్స్ టు డెల్టా 1 బై డెల్టా అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నేను క్వశ్చన్లో చెప్పాను సో ఈ విధంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే XYZ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అనేసి మనకు తెలియాలంటే ఫస్ట్ దానికి మనం ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే డెల్టా 1 బై డెల్టా సో డెల్టా 1 అనేది మనకు ఎంత వచ్చింది మనకు వాల్యూ -16 అనేది రావడం జరిగింది. సో -16 రాసుకున్నాను. సో డెల్టా వాల్యూ అంటే మనకు మెయిన్ డెల్టా వాల్యూ ఎంత వచ్చింది ఈక్వేషన్ ఏ సో -4. సో దీన్ని డివిజిబుల్ చేసినట్లయితే మనకు 4 అనే వాల్యూ వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ మనకు 4 వచ్చింది. సో అదేవిధంగా ఇప్పుడు వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డెల్టా 2 బై డెల్టా వస్తుంది మనకు ఫార్ములా. సో దాంట్లో ఈ డెల్టా 2 బై డెల్టాలో సో మనకు డెల్టా 2 ఎంత వచ్చింది 12 వచ్చింది కాబట్టి 12 ఎత్తుకొని వెళ్ళి సబ్స్టిట్యూట్ చేసి సో డెల్టా వాల్యూ -4 అనేది చేసి సో దీన్ని సింప్లిఫై చేసినట్టయితే -3 వస్తుంది. సో దర్ఫోర్ వై ఈక్వల్స్ టు -3 వచ్చింది. సో జెడ్ కూడా అదేవిధంగా చేస్తాం. సో డెల్టా 3 బై డెల్టా చేస్తాం దీనికి. సో డెల్టా 3 బై డెల్టా చేసినట్టయితే -4 బై -4 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకు 1 అనేది వేస్తుంది. సో దర్ఫోర్ మనకు జెడ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు మనం వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ వాల్యూస్ని XYZ అనేది వాల్యూస్ మనకి ఈ క్రామర్స్ రూల్ ద్వారా తెలుసుకున్నాం. సో ఇక్కడ మనం ఈ తెలుసుకున్నటువంటి వాల్యూస్ మనకు కరెక్టా రాంగ్ అనేటువంటిది ఎలా తెలిసిందంటే సో ఇప్పుడు మనం XYZ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ 3 వాల్యూస్ని కూడా మనకు ఇక్కడ క్వశ్చన్లో వాళ్ళు ఇచ్చారు కదా. సో ఈ ఈక్వేషన్లో ఏదైనా ఒక ఈక్వేషన్లో ఈ 3 ఈక్వేషన్లో ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా LHS ఈక్వల్స్ టు RHS అంటే ఇప్పుడు RHS వైపు ఇక్కడ ఎంత ఉంది సపోజ్ ఈక్వేషన్ 1లో తీసుకున్నట్లయితే RHS వైపు ఏముంది 2 ఉంది. సో అదేవిధంగా ఇక్కడ ఆ వాల్యూస్ ఆ 3 XYZ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఇక్కడ LHS వైపు ఉన్నటువంటి వాల్యూ కూడా 2 వచ్చినట్లయితే మనం చేసినటువంటి ప్రాబ్లం అనేది రైట్ అవుతుంది. సో నేను ఇప్పుడు very equation అనేది చేస్తుంటారు ఫస్ట్ సో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాను సో ఫస్ట్ ఈక్వేషన్ x + y + z = 2 సో అంటే ఇప్పుడు నేను సో x y z వాల్యూస్ ని LHS వైపు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను సో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఇది వీటిని సింప్లిఫై చేసినట్లయితే LHS = RHS సో దర్ఫోర్ మనం ఇప్పుడు క్రామర్స్ రూల్ అనేది కరెక్ట్ గా చేస్తాం అంటే x y వాల్యూస్ ని కరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేసినట్లయితే సో ఫ్రెండ్స్ మీకు గాని ఈ వీడియోలో ఏదైనా అర్థం కానటువంటి విషయం ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో మీరు అడగొచ్చు సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలిసేలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్